మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. మనం ఇంతకుముందు క్లాసులో వ్యూ ఆప్షన్ గురించి నేర్చుకున్నాము. ముందుగా ఇంతకుముందు క్లాస్ని రివైజ్ చేసుకుందాము. మనము వ్యూ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? రైటర్ పేజ్లో వ్యూ ఆప్షన్ మనకు పేజ్లో కనపడుతున్న ఫంక్షన్ని హైడ్ చేయటంలో మరియు ఇంతకుముందు హైడ్ చేసిన ఫంక్షన్స్ని చూపించటంలో సహాయపడుతుంది. ప్రింట్ లేఅవుట్ మరియు వెబ్ లేఅవుట్కి మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? ప్రింట్ లేఅవుట్ ఉపయోగించేటప్పుడు మీరు మీ పేజ్ని నార్మల్ వ్యూలో చూడగలరు మరియు మీరు ఏ పేజ్లో పనిచేస్తున్నారో కూడా చూడగలరు. అయితే వెబ్ లేఅవుట్లో మీరు కేవలం లార్జ్ స్క్రీన్లో ఉన్న ఒక పేజీని మాత్రమే చూడగలరు. మీరు డ్రాయింగ్ టూల్ బార్ని ఎలా హైడ్ చేశారో చెప్పగలరా? డ్రాయింగ్ టూల్ బార్ని హైడ్ చేయటానికి ముందుగా వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తరువాత టూల్ బార్స్ ఆప్షన్లోనికి వెళ్ళి అందులో డ్రాయింగ్ టూల్ బార్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు డ్రాయింగ్ టూల్ బార్ హైడ్ అవుతుంది. మనము ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫైండ్ ఆప్షన్ని ఉపయోగించి మనము మన డాక్యుమెంట్లో ఒక వర్డ్ని కనుగొనవచ్చు మరియు రీప్లేస్ ఆప్షన్ని ఉపయోగించి మనము ఒక వర్డ్ని వేరే వర్డ్తో రీప్లేస్ చేయవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేసి రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. మీరు రైటర్ ఫైల్ని ఓపెన్ చేయటంలో ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొంటే ఈ వీడియో సహాయంతో ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకోండి. ముందుగా మీ డెస్క్టాప్లో ఓపెన్ ఆఫీస్ అనే ఫైల్ ఎక్కడ ఉందో గుర్తించండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను ఓపెన్ ఆఫీస్ ఫైల్ మీదకు తీసుకువెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద వీడియోలో చూపిన విధంగా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈరోజు మనము నేర్చుకునే ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మీరు ప్రింట్ లేఅవుట్ మరియు వెబ్ లేఅవుట్ను ఉపయోగించటం ప్రాక్టీస్ చేస్తారు. మీరు టూల్ బార్ మరియు టెక్స్ట్ బౌండరీస్ని కనపడేటట్లు మరియు హైట్ చేయటం కూడా ప్రాక్టీస్ చేస్తారు. రూలర్ని కూడా ఇలానే కనపడేటట్లు మరియు హైట్ చేయటం ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు మీరు మీకు చూపించిన లైన్ని టైప్ చేయండి. అదే లైన్ని 10 సార్లు కాపీ చేసి పేస్ట్ చేయండి. మీరు టైప్ చేసే ప్రతి లైన్ కొత్త లైన్లో చేయాలని గుర్తుంచుకోండి. ఒకవేళ ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మనం లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మొత్తం కాపీ అవుతాయి. మనం తరువాత లైన్లో ప్రింట్ చేయాలి కనుక ఎంటర్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన కర్సర్ తర్వాత లైన్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి పేస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు
మనం కాపీ చేసిన టెక్స్ట్ తరువాత లైన్లో పేస్ట్ అవటం గమనించవచ్చు. మళ్ళీ ఎంటర్ బటన్ను ప్రెస్ చేసి తరువాత ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి పేస్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు తరువాత లైన్లో మనం కాపీ చేసిన టెక్స్ట్ రావటం గమనించవచ్చు. మళ్ళీ ఎంటర్ బటన్ను ప్రెస్ చేసి తరువాత ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి పేస్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. మళ్ళీ ఎంటర్ బటన్ను ప్రెస్ చేసి తరువాత ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి పేస్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం షార్ట్ కట్ పద్ధతి అయిన కంట్రోల్ వీని ఉపయోగించి పేస్ట్ చేయాలి. మనం ప్రతి లైన్ను ఇంకొక కొత్త లైన్లోనికి పేస్ట్ చేయటం కోసం ప్రతి లైన్ పేస్ట్ చేసిన తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ కీను ప్రెస్ చేసి కంట్రోల్ వీను ప్రెస్ చేస్తే మనం కొత్త లైన్లో మనం కాపీ చేసిన టెక్స్ట్ పేస్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు వ్యూ మెనూని ప్రాక్టీస్ చేద్దాము. మొదట మీరు ఫార్మాటింగ్ టూల్ బార్ని ఎలా హైడ్ చేయగలరో చూపించండి. ఒకవేళ మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే వీడియో సహాయంతో నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో టూల్ బార్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఫార్మాటింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఫార్మాటింగ్ టూల్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. తరువాత టెక్స్ట్ బౌండరీస్ని హైడ్ చేయండి. మీకు ఇంకా ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో టెక్స్ట్ బౌండరీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు టెక్స్ట్ బౌండరీస్ హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు డ్రాయింగ్ టూల్ బార్ని హైడ్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో సహాయంతో నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో టూల్ బార్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల డ్రాయింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో డ్రాయింగ్ టూల్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. తరువాత నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ని మీ పేజ్లోనికి తీసుకురండి. ఏదైనా సమస్య వస్తే వీడియోని చూడండి. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తరువాత ఓపెన్ అయిన బాక్స్ లోపల నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ రైటర్ పేజ్లో కొన్ని సింబల్స్ రావటం గమనించవచ్చు. వీటిని నాన్ ప్రింటింగ్ సింబల్స్ లేక నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ అంటారు. ఇప్పుడు స్టాండర్డ్ టూల్ బార్ని హైడ్ చేయండి. ఏదైనా సమస్య వస్తే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ సహాయంతో వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల టూల్ బార్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో స్టాండర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్
క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో స్టాండర్డ్ టూల్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. తరువాత మీరు పేజ్ సైజ్ని ఎలా తగ్గించగలరో చూపించండి. మీకు ఇలా చేయటంలో కష్టం అనిపిస్తే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ను కుడివైపు కింద ఉన్న జూమ్ బార్ లోపల మైనస్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్ చిన్నదవటం గమనించవచ్చు. ఈ విధంగా మనం మన రైటర్ పేజ్ను చిన్నదిగా చేయటం కోసం జూమ్ అవుట్ బటన్ మీద క్లిక్ చేస్తాము. ఇప్పుడు ఫార్మేటింగ్ టూల్ బార్ని వెనుకకు తీసుకురండి. మరియు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ముందుగా మీ పాయింటర్ను వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో టూల్ బార్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఫార్మేటింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ రైటర్ పేజ్లో ఫార్మేటింగ్ టూల్ బార్ తిరిగి రావటాన్ని గమనించవచ్చు. డ్రాయింగ్ టూల్ బార్ని వెనుకకు తీసుకురండి. మరియు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల టూల్ బార్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్ లోపల డ్రాయింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో డ్రాయింగ్ టూల్ బార్ తిరిగి రావటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ని హైడ్ చేయండి. అవసరమైతే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ హైడ్ అవటం గమనించవచ్చు. తరువాత టెక్స్ట్ బౌండరీస్ని వెనుకకు తీసుకురండి. ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ముందుగా మీ పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల టెక్స్ట్ బౌండరీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ ఫైల్లో టెక్స్ట్ బౌండరీస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు స్టాండర్డ్ టూల్ బార్ని వెనుకకు తీసుకురండి. ఒకవేళ ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ సహాయంతో వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల టూల్ బార్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో స్టాండర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో స్టాండర్డ్ టూల్ బార్ తిరిగి రావటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు చివరలో మీరు మీ పేజ్ సైజ్ని 100% చేయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి ఎలా చేయాలో నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ సహాయంతో కుడివైపు కింద ఉన్న జూమ్ ఆప్షన్ లోపల ప్లస్ సింబల్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్ 100%కు రావటాన్ని గమనించవచ్చు. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా రైటర్ ఫైల్ని క్లోజ్ చేయండి. ఏదైనా సందేహం ఉంటే
వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత లెఫ్ట్ క్లిక్ చేయండి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో మీరు సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అనే మూడు ఆప్షన్లను చూడవచ్చు. ఈరోజు మనం టైప్ చేసిన ఫైల్ను సేవ్ చేయటం లేదు, కనుక డిస్కార్డ్ అనే బటన్ మీదకు లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఓపెన్ ఆఫీస్ ఫైల్ క్లోజ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరందరూ వ్యూ మెను యొక్క సబ్ మెనూస్ని రివైజ్ చేసుకున్నారు. ప్రింట్ లేఅవుట్ మరియు వెబ్ లేఅవుట్ సబ్ మెనూస్కి ఉదాహరణలు. మీరు టూల్ బార్ని కనపడేటట్లు లేక హైడ్ ఎలా చేయాలో టెక్స్ట్ బౌండరీస్, రూలర్ మరియు నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ని కూడా ప్రాక్టీస్ చేశారు. చివరగా మీరు జూమ్ ఆప్షన్ గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు